అందాల వేశ్య గర్భంలో శ్రీ మహావిష్ణువు ఎలా జన్మించాడు, శ్రీ మహావిష్ణువు లోక కళ్యాణం కోసం దశావతారాలు ఎత్తాడు. అయితే పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు ఒక అందాల వేశ్యకి వరం కోరుకోమనగా, ఆ స్త్రీ నా గర్భమునందు నీవు జన్మించే నాకు మాతృత్వాన్ని వరంగా ప్రసాదించమని కోరుకుంటుంది. మరి ఆ స్త్రీ ఎవరు, ఎందుకు శ్రీ మహావిష్ణువు ఆమెకు వరాన్ని ప్రసాదిస్తాడు అనే విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. పురాణానికి వెళితే ఒక స్త్రీ గండకి అను పేరుతో సావస్తి అను నగరంలో ఉండేది. ఆమె అందాల వేశ్య. ఆమె అనుగ్రహం కోరి ధనవంతులు కూడా పరితపిస్తూ ఉండేవారు. అయితే ఆమె రోజుకి ఒకరిని మాత్రమే అనుమతించేది. ఆ రోజుకి అతనే తన భర్త. రెండో మనిషికి రెండో బేరానికి ఒప్పుకునేది కాదు, ధనం ఆశ చూపినా దరిచేరనిచ్చేది కాదు. ఆమె తల్లి గంటరికి మార్చాలని ఎన్నో విధాల ప్రయత్నించి విఫలమైంది. అయితే సాక్షాత్తు నారాయణుడికే గండకిని పరీక్షించాలని కోరిక పుట్టింది. ఒకరోజు పరివారంతో పొద్దున్నే వచ్చిన ధనవంతుడు బేరం చేసుకుని కానుకలు ఇచ్చాడు. అలవాటుగా గండకి అతనికి స్నానం చేయించాలని దుస్తులు తీస్తే అతనికి కుష్ఠువ్యాధి ఉందని గ్రహించింది. అప్పుడు ఆమె తల్లి తిట్టి పొమ్మనబోతే గండకి ఆమెపై కోపగించి సంపంగి తైలం పూసి గోరువెచ్చ నీటితో స్నానం చేయించి చేనేత వస్త్రాలు చుట్టి చక్కని భోజనం పెట్టింది. అదే కంచంలో తాను తింది. అయితే జ్వరంతో అతడు ఆ రాత్రి ప్రాణాలు వదిలాడు. ఇక అప్పటి ఆచారం ప్రకారం సహగమనానికి పూనుకుంది. తల్లి బంధువులు తల్లడిల్లినా ఆగలేదు. తాలికట్టని భార్యలా తల్లడిల్లింది, తనువుని చాలించదలిచింది. ఉన్న ధనమంతా వేద సాతాలకు పంచిపెట్టింది. దాన ధర్మాలు చేసి దహన కార్యక్రమానికి సమం వెంట వెళ్ళి శ్మశానంలో చితి పేర్చి తానే నిప్పంటించి తను చితిలోకి దూకింది. అప్పుడు చిత్రంగా ఎగిసిన మంటలు మల్లెలయ్యాయి, కాలిన కట్టెలు పువ్వులయ్యాయి. లక్ష్మి సమేతంగా విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. గండకి చూస్తూనే ముగ్ధురాలైంది. చేతులు జోడించింది, కన్నీళ్లతో కీర్తించింది, కీర్తిస్తూ కాళ్ళు కడిగింది. గండకి పవిత్రతకు నారాయణుడు పరవశించిపోయి ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు గండకి డబ్బు ధనం కోరలేదు, మోక్షము కోరలేదు, మాతృత్వాన్ని వరంగా కోరింది. మహావిష్ణువుని తన కడుపున కొడుకుగా పుట్టాలని కోరింది. ఆ వరం కారణంగానే మరో జన్మలో గండకి నదిగా పుట్టింది. నది కడుపులో సాలిగ్రామాల రూపంలో విష్ణుమూర్తి పుట్టి పూజలందుకున్నాడు. గండకి నది నేపాల్లో ఉంది. ఇక్కడ దొరికే నల్లని రాయిని సాలిగ్రామం అంటారు. ఇవి గుండ్రని రాళ్లలా తాబేలు నోరు తెరుచుకున్నట్టు ఉండి లోపల శ్రీ మహావిష్ణువే శేషసాయిగా ఉండి దర్శనమిస్తుంటాడు. ఇలా గండకి ఏ కులంలో పుట్టినా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనసు మలినం కాలేదు. ఆ విధంగా పవిత్రురాలయ్యింది. విష్ణుమూర్తిని తన గర్భంలో దాచుకుని తల్లి అయిందని పురాణం. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.